ప్రకాశం జిల్లా చదలవాడ ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన పార్టీ తరపున పోటీ చేసిన పమిడి ముక్కల శివకృష్ణ 126 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినప్పటికీ ఆయన విజయాన్ని అధికారులు ప్రకటించలేదు. అయితే జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజుతో పాటు ఒంగోలు నగర కార్పొరేటర్ మలగా రమేష్లు కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకొని మా అభ్యర్థి గెలిచినా ఇంకా ఎందుకు ప్రకటించలేదని పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు జనసేన పార్టీ నాయకులకు తీవ్రమైన వాగ్వివాదం చోటు చేసుకుంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు లెక్కింపు కేంద్రం వద్దకు వచ్చే వరకు ఈ ఫలితాన్ని ప్రకటించమని పోలీసులు చెబుతున్నారని జనసేన నాయకులు పేర్కొన్నారు. అలాగే మరలా లెక్కింపు జరపాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఓట్ల లెక్కింపు అధికారులను కోరారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.